కర్ణాస్ టెర్రస్ గార్డెన్. ఈరోజు మనము బార్బడాస్ చెర్రీ గురించి తెలుసుకుందాం. ఇది మేము ఈ మొక్క నాటేసి 5 మంత్స్ అవుతుంది. కాకపోతే ఫ్రూట్స్ వచ్చాయండి. మాకు ఇక్కడ కాస్త పిచ్చుకల గోలు ఎక్కువైపోయింది. పడిన ఫ్రూట్ను పడినట్టు తినేస్తుంది. మీ అందరికి ఒకసారి చూపించాలనే ఇంటెన్షన్తో దీన్ని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా దీన్ని దాయడం జరిగింది. దాయడం అనే చెప్పాలి మీకు, ఎందుకంటే పిచ్చుకల కంట పడకుండా దాయడం జరిగింది. చూపిస్తాను చూడండి, ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుందండి. చూడండి ఫస్ట్ ఇది గ్రీన్గా ఉంటుంది. ఫ్లవర్స్ వచ్చేసి మీకు ఫ్లవర్స్ చూపిస్తాను. ఫ్లవర్స్ ఇదిగో చూడండి, ఇక్కడ ఫ్లవర్స్ ఇలా, ఇదిగో ఇక్కడ వచ్చేసాయి మొగ్గలు. ఇలా మొగ్గలు వచ్చిన తర్వాత ఫ్రూట్ వచ్చేస్తుందండి. వచ్చేసి ఫస్ట్ గ్రీన్ కలర్లో ఉంటుంది, తర్వాత వచ్చేసి లైట్ గ్రీన్, తర్వాత గ్రీన్ అండ్ రెడ్ మిక్స్డ్, తర్వాత లాస్ట్కి ఇలా రెడ్ కలర్లో వచ్చేస్తుందండి. చెర్రీస్ కలర్ చాలా బాగుంటాయి చూడ్డానికి. మా మిద్దె తోటలో బార్బడస్ చెర్రీ కాయించడం అనేది చాలా సంతోషంగా ఉందండి. ఈ ఫ్రూట్ సి విటమిన్ ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు కరోనా టైం కదా, సి విటమిన్ మనకు చాలా నీడ్. ఆర్టిఫిషియల్ ట్యాబ్లెట్స్ టైప్ అలా కాకుండా ఆర్గానిక్గా ఈ బార్బడస్ చెర్రీస్ పెట్టుకొని మనం సి విటమిన్ పుష్కలంగా ఉండే సి విటమిన్ ఫ్రూట్స్ తినడం వల్ల చాలా యూజ్ఫుల్ ఉంటుందండి. హెల్త్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో. ఈ కాంపోజిషన్ వచ్చేసి నార్మల్ మొక్కలకు పెట్టినట్టే పెట్టాలండి కాంపోజిషన్ చేయడము. 30% రెడ్ సాయిల్, 30% బ్లాక్ సాయిల్, 30% మనం కాంపోస్ట్ ఎరువు, ఒక 10% సాయిల్ మామూలుగా శాండ్ టైప్ వేసుకుంటే మనకు వేర్లు వెళ్ళడానికి లూజ్గా ఉంటుంది, మనకు నీట్గా మొక్క పెరుగుతుంది. అప్పుడప్పుడు మనం లిక్విడ్ మాన్యూర్ అవి వేసేసుకోవచ్చు, కాంపోస్ట్ ఎరువు. దాంతో మనం పెద్దగా కష్టపడి పెంచాల్సిన అవసరం బార్బడస్ చెర్రీకి ఏం లేదండి. ఎందుకంటే నేను 5 మంత్స్ నుండి చూస్తున్నా ఫ్రూట్స్ చాలా వచ్చాయండి. నేను ఇది టెక్నిక్ నాకు ఫస్ట్ అర్థం కాలేదు. వచ్చిన ఫ్రూట్ను వచ్చినట్టు పిచ్చుకలు దిగిపోయాయి. ఈసారి మాత్రం క్లాత్ కట్టి మరీ వెనకట అమ్మమ్మ తాతయ్యలు కాయలకు కట్టేవారు కదా, అలా క్లాత్ కట్టి దీన్ని ఆపాను. చెర్రీని హార్వెస్ట్ చేస్తుందండి బార్బడస్ చెర్రీని. ఫస్ట్ ఫ్రూట్ నేను హార్వెస్ట్ చేయడం, ఎందుకంటే నాకంటే ముందు పిచ్చుకలు హార్వెస్ట్ చేశాయి, టేస్ట్ కూడా అవే చేశాయి. ఇప్పుడు మాత్రం నేను హార్వెస్ట్ చేస్తున్నా, టేస్ట్ నేనే చేస్తాను. ఈసారి పిచ్చుకలకు దొరకనియలేదు, చాలా కష్టపడాను. హార్వెస్ట్ చేయాలంటే చేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉంది? సూపర్గా ఉందండి, పుల్ల పుల్లగా స్వీట్గా టేస్ట్. టమాటో మరియు ఆల్బుకార్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ఆ టేస్ట్ ఉందండి. టేస్ట్ బాగుంది. రేగుపండు టేస్ట్ కూడా ఉంది, అంటే ఒక 3-4 ఫ్రూట్స్ కలిపి ఒకే ఫ్రూట్లో మిక్స్ చేసి పెట్టినట్టుగా ఉంది. చాలా బాగుందండి టేస్ట్.